శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖదుర్గాదేవి నమః అరుణాచలస్వ అరుణాచలస్వ అరుణాచలస్వ. ఇంట్లో పోరు, ఇంట్లో పోరు తగ్గడానికి ఏం చేసుకోవాలి? ఇంట్లో పోరు అంటే ఇంట్లో పోరు ఇంతింత కాదయా అన్నారు వేమన గారు. మన ఇంట్లో ప్రతి రోజు పోరు అంటే యజమానికి నౌకర్లకి, తర్వాత యజమానులకి నౌకర్లకి, యజమానికి ఇంట్లో భార్యాభర్తలకి, తర్వాత కొడుక్కి తండ్రికి, అత్తకి కోడలకి, అసలు అన్నాదమ్ములకి. ఇంట్లో పోతే గొడవలండి, ఇంట్లో పోతే ఇబ్బందులండి. మా ఇంట్లో అసలు ఎప్పుడు చూసినా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందండి. మా ఇంటి పరిస్థితి మాకే అర్థం కావట్లేదండి, అసలు మా పరిస్థితి మాకు అర్థం కావట్లేదండి. చాలా ఇబ్బంది పడుతుంటారు, చాలామంది చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ నేను చెప్పే ఒక తాంత్రిక రెమెడీ చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లో పోరు 100% తగ్గుతుంది. దీన్ని తగ్గడానికి మీరు ఏదో 100 రూపాయలు, 1,000, 1,000 రూపాయలు, 10,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 1 రూపాయతో ఖర్చు పెట్టే పనులు, అది కూడా చాలా సింపుల్గా చేసే పని. ఆ సింపుల్ అండ్ సింపుల్గా చేసుకునే పని 21 రోజుల పాటు, నేను చెప్పినది 21 రోజుల పాటు చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగుతాయి, ఇంట్లో గొడవలు తగ్గుతాయి, ఇంట్లో పోరు తగ్గుతుంది. ఈ పోరు తగ్గితే మనకి ప్రశాంతంగా ఉండగలుగుతాం. దానికి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇప్పుడు చెప్పే నేను ఈ యంత్రం. మీరు చేయాల్సిందల్లా చిన్న పని, మీ ఇంట్లో పొయ్యి దగ్గర కానీ లేదా సింక్ ఉంటుంది మన చేతులు కడుక్కునే ప్లేస్, దాని మీద కానీ దాని దగ్గర కానీ ఒక పెన్సిల్తో కానీ శుద్ధ ముక్క అంటే మనకి చాక్పీస్తో కానీ తర్వాత ఎర్రటి దాంతో అంటే ఏదైనా మీ ఇష్టం, ఎర్రటిది ఏదో ఎర్రటి వస్తువుతో కానీ ఏదైనా కూడా ఈ చెప్పిన యంత్రం ఆ సింక్ దగ్గర ఆడి దగ్గర పెట్టేసి చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఈ మూడు ఇట్లా 3 సార్లు, కింద 3 పైన 3 అంటే 9 లైన్స్, అంటే అటు 3 ఇటు 3 మొత్తం 9 ఉంటాయి, 9 లైన్స్. ఈ నెంబర్స్ 36, ఫస్ట్ 36, 29, 34, 31, 33, 35, 32, 37, 30. ఈ నెంబర్స్ మీరు అక్కడ గీసి 21 రోజుల పాటు దానికి రోజు కూడా అగరబత్తి, ఊదుకడ్డి, సరే మీ భాషలో ఏది వస్తుంది, డైలీ ఉదయం సాయంత్రం పూట లేదు 2 పూటలు చేస్తే మంచిది, లేదు 1 పూటన్నా కూడా అగరబత్తి 21 రోజులు చేసుకోండి. ఇంట్లో ఉన్న గొడవలు తగ్గుతాయి, ఇంట్లో ఉన్న సమస్యలు తగ్గుతాయి, ఇంట్లో ఉన్న డిస్టర్బెన్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది భార్యాభర్తలు, ఇంట్లో పిల్లలతో ఏ విధమైన గొడవలు ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇది చేసుకోండి, మీ ఇంట్లో చిట్టికేసినంత స్పీడ్గా తగ్గుతాయి. 21 రోజులు మాత్రం కంపల్సరిగా చేయాల్సిందే. మేము చేయము, నేను చేయలేదు, నాకు రిజల్ట్ రాలేదు, రిజల్ట్ రాదండి. మీరు 100% మనస్ఫూర్తిగా చేయండి, మీ ఇంట్లో పోరు తగ్గుతుంది. పోరు తగ్గితే అసలు మీకు ప్రశాంతత, ఇంట్లో పోరు తగ్గాలి అని చాలామంది అంటారు కదా, ఇది చేసుకోండి. ఇది రూపాయి కాదు, 10 పైసలు కూడా ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉన్న వస్తువులతో మీరు చేసుకోగలిగితే ఫలితం కూడా మీరు అంతే అనిపిస్తారు. ఇలాంటి తాంత్రిక రెమెడీస్ మీ అందరికీ నేను కావాలి చెప్పాలి అనుకుంటే మీరు సెట్ అయిన తర్వాత మెసేజ్ పెట్టండి. మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా కింద మెసేజ్లు పెట్టండి. కంపల్సరిగా ఆ మెసేజ్ తీసుకొని ఒక్కొక్క రెమెడీని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి సింపుల్ రెమెడీస్ చేసుకోండి. జ్యోతిషాస్త్ర ప్రకారంగా వేలలో ఖర్చు పెట్టకుండా, హోమాలు పూజలు చేయకుండా చిన్న చిన్న రెమెడీస్తో మీరు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెమెడీస్ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు కామెంట్స్ చేయండి, ఆ కామెంట్స్ బట్టి మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా పెట్టడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి దానిలో మీరు సక్సెస్ అయితే మాత్రం దాన్ని కూడా పెట్టండి. మీరు హ్యాపీగా ఉండడమే మాకు కావాల్సింది. సర్వే జన శుక్ర భవంతు. లేదు, ఒకేసారి పెట్టిందని అంతే కంటిన్యూషన్గా ఉంచుకొని, అంటే ఒకసారి గీసింది 21 రోజులు అంతే ఉంచుకొని దానికి అగరబత్తి పెట్టేసుకోండి. 21 రోజులు కంప్లీటెడ్గా మీరు చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ రోజు తుడిపేయాలా, నేను రోజు పెట్టాలా కాదండి, ఒక్కసారి గీసారంటే 21 రోజులు కంటిన్యూషన్గా అదే పెట్టుకొని దానికి అగరబత్తి పెట్టుకోవడం చాలా మంచిది. అంతేగాని రోజుకోసారి మీరు తుడుస్తాం, రోజుకోసారి మీరు పెట్టవని రాయమని చెప్పట్లేదు. ఒక్కసారి రాసింది 21 రోజులు ఉంచుకోండి, అట్లా కంటిన్యూషన్ ఉంచడం నష్టం లేదు. అగరబత్తిని మాత్రం చూపిస్తూ ఉండండి.